హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక బడ్జెట్ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది స్టూడెంట్స్ కోసం, టైట్ బడ్జెట్లో ఉండి కాలేజ్ స్టూడెంట్స్ మంచి ల్యాప్టాప్ కావాలని చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఇది యూజ్ వచ్చే ల్యాప్టాప్. నేను అన్నీ చూసి రీజనబుల్లో మంచి బిల్ట్ క్వాలిటీ ఉండి మంచి ఆప్షన్స్ ఉన్న ల్యాప్టాప్ మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఈ బాక్స్ ప్లెయిన్ కార్డ్బోర్డ్ బాక్స్లో వచ్చింది. మీకు వెనకాల బ్యాక్ సైడ్ దాని స్పెక్స్ చూపిస్తాను. ఇది ఇందులో మోడల్స్ ఏసూస్ వివో బుక్లో నాకు వచ్చింది X507U అండి. ఇది ఇందులో చాలా సిపియు వెరైటీస్ ఆప్షన్స్ తోటి ఉన్నాయి. ఇందులో మీకు ఇంటెల్ సెలరాన్ నుంచి i3 6th gen i3 ప్రాసెసర్ వరకు వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో మీరు ప్రైస్ రేంజ్ డిఫరెన్స్ ఉంది, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అవన్నీ పెట్టేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న మోడల్ వచ్చేసి ఇది 6th gen i3 ప్రాసెసర్ తోటి ఉందండి. ఇది X507U మోడల్. ఇది 4GB ర్యామ్ది. ఇది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ కూడా రెండు కలర్స్ ఉన్నాయి, గ్రే అండ్ గోల్డ్. ఇప్పుడు నాకు వచ్చింది గ్రే కలర్. ఇది 15.6 inches 1080p ఫుల్ హెచ్డి ఎల్ఈడి బ్యాక్లిట్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇందులో సిపియు వచ్చేసి 2-core 4-thread 2 GHz క్లాక్ చేసిందండి. ఇది 4GB DDR4 ర్యామ్ తోటి వస్తుంది. 1TB 5400 RPM హార్డ్ డిస్క్ ఉంది ఇందులో బిల్టిన్. మళ్ళీ 33 Wh బ్యాటరీ కూడా ఉంది. ఇంకోటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు తొందరగా ఛార్జ్ అయిపోతుంది ఛార్జర్ పెట్టుకుంటే. ఇప్పుడు బాక్స్లో మీకు ల్యాప్టాప్ పైన వచ్చింది, దాని కింద కొన్ని డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయి. ఇవి దాని పేపర్స్ అవి ఉన్నాయి, ఒకసారి చూసేసుకోండి. మళ్ళీ ఇంకా బాక్స్లో ఇంకా వేరే ఏమి వచ్చినాయో కూడా అవి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇటు సైడ్ వచ్చేసి మీకు దాని ఛార్జర్ను మెయిన్స్ కార్డ్ వచ్చిందండి, అడాప్టర్ను మెయిన్స్ కార్డ్ అంతే. ఇంకా బాక్స్లో ఇంకేం లేదు, 3-pin మెయిన్స్ కార్డ్ అంతే. ఇవి పక్కన పెట్టేసి మనం ల్యాప్టాప్ చెక్ చేద్దామండి. ఇదండి ఏసూస్ వివో బుక్ X507U. చాలా మంచి బిల్ట్ క్వాలిటీ తోటి ఉంది. ఇది కంప్లీట్లీ మీకు చూడడానికి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ ఉంది పైన, అంటే మెటల్ లాంటి ఫినిష్ ఉంది. కానీ టోటల్లీ కంప్లీట్ ల్యాప్టాప్ మొత్తం టోటల్లీ హై క్వాలిటీ ప్లాస్టిక్ తోటి చేసిందండి. అట్లా మీకు ప్లాస్టిక్ లాగా ఫీల్ ఏముండదు. చేతితో మీరు టచ్ చేస్తే మెటల్ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ లైట్ వెయిట్, కంప్లీట్ మొత్తం ప్లాస్టిక్లో చేసింది. ఇది చూడొచ్చు మీరు పైన ఫినిషింగ్, మధ్యలో ఏసూస్ లోగో కూడా ఉంది. థిన్ కూడా ఉందండి చాలా, అంటే స్లీక్ ఉంది డిజైన్ కూడా. అంత లావుగా ఏం లేదు, క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. వెయిట్ కూడా తక్కువనే ఉంది దీన్ని. ఇది వచ్చేసి 1.68 kgs ఉంది, అంటే లైట్ వెయిట్ అన్నట్టు. ఇప్పుడు దాని సైడ్ ప్యానెల్ ఒకసారి చూద్దామండి. మనము ల్యాప్టాప్ సైడ్లో మనకి కనెక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేసుకుందాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు డీసీఇన్ పోర్ట్ ఉంది అడాప్టర్ పెట్టడానికి. USB 2.0 ఉంది, USB 3.0 ఉంది, పవర్ ఇండికేటర్ ఉంది, మీకు ఛార్జింగ్ ఇండికేటర్ ఉంది, హీట్ వెళ్ళిపోవడానికి వెంట్స్ ఉన్నాయి. మళ్ళీ మైక్రో ఎస్డి కార్డ్కి స్లాట్ ఉంది, HDMI అవుట్ ఉంది ఇది ప్రొజెక్టర్కి దానికి పెట్టుకోవడానికి. మళ్ళీ హెడ్ ఫోన్ సాకెట్ ఉంది 3.5mm. ఇవి లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ ఉన్నాయండి. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు హింజెస్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ హింజెస్ ఉన్నాయి. అంటే టఫ్ ఉంది బిల్ట్ క్వాలిటీ, మీకు అట్లా వీక్గా అట్లా డెలికేట్గా ఏం లేదు, చాలా హెవీ డ్యూటీలో చేస్తుంది. ఇటు వచ్చేసి ఇంకో USB 2.0 పోర్ట్ ఉంది. మళ్ళీ కెన్సింగ్టన్ లాక్ కూడా ఉందండి, సెక్యూరిటీ లాక్. ఇప్పుడు మనం ఒకసారి బాటంలో ఏమున్నాయో ఒకసారి కంప్లీట్ చూసుకుందాం. ఇది బాటమ్ కూడా బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది. మీకు మ్యాట్ ఫినిష్ వచ్చేసి మధ్యలో సెంటర్లో ఒక లేబుల్ ఉంది. మరి ఇటు సైడ్ వెంట్స్ ఉన్నాయి హాట్ ఎయిర్ వెళ్ళిపోవడానికి. మళ్ళీ మీకు 4 buffers కూడా ఇచ్చాడు, అంటే కింద సపోర్ట్కి బాగున్నాయి అవి కూడా. 4 sides 4 buffers ఇచ్చాడు. ఇక్కడ 2 speaker grills కూడా ఉన్నాయండి, మీరు చూడొచ్చు. అవి 2 watts స్టీరియో స్పీకర్స్ అండి. అవి ఏసూస్ సోనిక్ మాస్టర్ టెక్నాలజీ తోటి పవర్ చేస్తున్నాయి. అంతే అండి, ఇంకా ల్యాప్టాప్లో ఇంకేం లేదు. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బాగుంది చూడ్డానికి, మీరు ఇక్కడ చూడొచ్చు బిల్ట్ క్వాలిటీ. మీకు దాన్ని టచ్ చేస్తే ఫీల్ అది. పైన కూడా కంప్లీట్ అంతా మీకు టెక్స్చర్డ్ ఫినిష్ ఉంది, అంటే మెటల్ లాగానే ఉంది. మీరు చూసినా కానీ అది ప్లాస్టిక్ అని అనిపించదు మీకు. టోటల్లీ కంప్లీట్ టెక్స్చర్డ్ ఫినిష్లో అల్యూమినియం లాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే టోటల్లీ ప్లాస్టిక్ అండి, ఎక్కడ కూడా మీకు మెటల్ పార్ట్ లేదు. ఇది ఇలా ఉందండి కంప్లీట్ చూడడానికి. లుక్స్ అవి అయితే బాగానే ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్కి. ఇది బడ్జెట్ ల్యాప్టాప్లో మంచి లుక్ ఉన్న మంచి బిల్ట్ క్వాలిటీ తోటి ఉందండి ల్యాప్టాప్ ఇది. ఇప్పుడు కంప్లీట్గా మనము టేబుల్ పైన పెట్టి ఒకసారి చెక్ చేద్దామని. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు స్క్రీన్కి హింజెస్ అవి చాలా, అంటే మంచి హెవీ డ్యూటీ ఇచ్చాడు. అక్కడ ఫిక్సింగ్ అది బాగుంది, అట్లా వీక్గా అట్లా ఏం లేదు, మంచి సూపర్ స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇక్కడ పైన కూడా చూడొచ్చు మీరు ఫినిషింగ్ అది. వెయిట్ కూడా లైట్ వెయిటే ఉంటుంది, 1.68 kgs అంటే మీకు పెద్దగా హెవీ ఏమనిపించదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా డాటెడ్ ఫినిషింగ్, మొత్తం డాట్
నట్స్ టెక్స్చర్ ఉంది కీబోర్డ్ పైన. కీస్ కూడా బాగున్నాయి, కీస్ ప్రెస్ చేయడానికి అదంతా బాగానే ఉంది. ఇది ట్రాక్ ప్యాడ్ కూడా బాగుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది, చూడవచ్చు మీరు. ఇందులో ఈసారి స్క్రీన్ వచ్చేసి నానో ఎడ్జ్ డిస్ప్లే ఉందండి. ఇది స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 75.4% ఉంది. మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో బెజిల్స్ చాలా సన్నగా ఉన్నాయి. పైన కింద మాత్రం కొంచెం బెజిల్ ఎక్కువనే ఉంది. కాకపోతే బాడీ టు స్క్రీన్ రేషియో పర్వాలేదు, బాగానే ఉంది. మంచి డిస్ప్లే లుక్ ఉంది చూడ్డానికి కూడా. ఈ కింద సైడ్ బెజిల్ వచ్చేసి కొంచెం లావుగా ఉంది. ఇక్కడ ఏసుస్ లోగో కూడా ఉంది సెంటర్లో. పైన మీకు విజిఐ కెమెరా ఉంది, కొన్ని సెన్సర్స్ ఉన్నాయి పైన. ఇప్పుడు పవర్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దామండి కంప్లీట్ మన ల్యాప్టాప్ని. ఇదండి ఇప్పుడు ఆన్ అయిపోయింది. మీరు చూడొచ్చు డిస్ప్లే క్వాలిటీ అది బాగుంది. 15.6 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే. డిస్ప్లే వచ్చేసి మీకు ఎల్ఈడి బ్యాక్లైట్ డిస్ప్లే అండి. కలర్స్ కాంట్రాస్ట్ అవన్నీ ఓకేనే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మీకు ఫుల్ సైజ్ చిక్లెట్ కీబోర్డ్ వస్తుందండి. సైడ్లో నెంబర్ ప్యాడ్ తోటి, కంప్లీట్ నెంబర్ ప్యాడ్ తోటి ఉంటుంది. కీ ట్రావెల్ అది కూడా పర్ఫెక్ట్ ఉంది. కీ క్వాలిటీ కూడా బాగుంది, ప్లస్ సాఫ్ట్గా ఉంది. ఇందులో ఒకటే ఏంటంటే కీబోర్డ్లో ఎల్ఈడి ఇండికేటర్ క్యాప్స్ లాక్ లేదండి, అది ఒక్కటే డ్రాబ్యాక్ ఉంది. మిగతా కీస్ క్వాలిటీ కానీ అది సాఫ్ట్నెస్ అది ట్రావెల్ అదంతా కీస్ క్లిక్కింగ్ దాని పర్ఫార్మెన్స్ అదంతా ఓకేనే ఉంది. ఇది ట్రాక్ ప్యాడ్ చెక్ చేద్దామండి. ఇది ట్రాక్ ప్యాడ్ వచ్చేసి హై ప్రెసిషన్ అక్యురేట్ ట్రాక్ ప్యాడ్ అండి. ఇందులో మల్టీ ఫింగర్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో ఎక్కడ డెడ్ జోన్స్ అట్లా ఏం కూడా కనపడలేదు. దీని ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా బాగుందండి, 85% ఓకేనే పనిచేస్తుంది. మీరు ఏ యాంగిల్ నుంచి కూడా ఫింగర్ ప్రింట్నా కానీ యాక్టివేట్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్లో కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ట్రాక్ ప్యాడ్లో ఉన్న బటన్స్ కూడా బాగున్నాయండి, మంచిగా సాఫ్ట్ అండ్ క్లిక్కి ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్ప్లే చెక్ చేద్దామండి. ఇది వచ్చేసి 15.6 inches ఫుల్ హెచ్డి 1080p డిస్ప్లే. ఇందులో ఎల్ఈడి బ్యాక్ లైట్ ఉందండి. మళ్ళీ ఇదేంటంటే యాంటీగ్లేర్ ఫీచర్ తోటి ఉంది. అంటే మీకు సైడ్ నుంచి ఏమన్నా రిఫ్లెక్షన్స్ ఉన్నా కానీ లైట్ పడ్డా కానీ మీకు స్క్రీన్ పైన అంత రిఫ్లెక్ట్ అయ్యి ఏం డిస్టర్బ్ చేయదు, బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ అక్యురసీ, మళ్ళీ కాంట్రాస్ట్, మళ్ళీ మీకు వైట్ బ్యాలెన్స్ అదంతా ఓకేనే ఉంది. అంటే ఈ ప్రైస్కి ఇది ఓకే అండి డిస్ప్లే. ఈ డిస్ప్లేలో నాకు వ్యూయింగ్ యాంగిల్సే అంత నచ్చలేదు, అది కూడా మీకు చూపిస్తాను నేను. మిగతా రిమైనింగ్ అంతా డిస్ప్లే క్వాలిటీ అదంతా ఓకేనే ఉంది. అంటే ఫుల్ హెచ్డి ఉండి కలర్స్ అవన్నీ ఒక ఈ బడ్జెట్ ప్రైస్లో ఈ రేంజ్లో వచ్చే ల్యాప్టాప్స్లో ఇది బాగుంది డిస్ప్లే. దీన్ని అంటే 4K చీప్ అండ్ బెస్ట్ కెమెరా, ఇది ఇండియాలో అవైలబుల్ లేదు, అమెజాన్లో ఉన్నా కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దీని స్పీకర్స్ గురించి చెప్తానండి. ఇందులో ఆడియో క్వాలిటీ వచ్చేసి యావరేజ్గా ఉంది. అంటే స్పీకర్ అవుట్పుట్ లెవెల్ చాలా తక్కువ ఉంది. మీకు కొంచెం నాయిసీ ఏరియాలో కూర్చుంటే అసలు సౌండ్ వినపడదు, సైలెంట్ రూమ్లో ఉంటే వినొచ్చు. నాకు స్పీకర్స్ అంత సాటిస్ఫై అవ్వలేదండి, బిలో యావరేజే ఉంది స్పీకర్ క్వాలిటీ. ఇక్కడ మీరు చూడొచ్చు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చూడొచ్చు మీరు. మ్యాక్సిమం వచ్చేసి 140-150 degrees వరకు వ్యూయింగ్ యాంగిల్స్ ఉన్నాయి. దాని తర్వాత మీకు కలర్ కొంచెం ఫేడ్ అయినట్టు అట్లా కనిపిస్తుంది. జనరల్గా ల్యాప్టాప్ వ్యూయింగ్కి బడ్జెట్ ల్యాప్టాప్కి అది ఓకే అండి ఈ ప్రైస్ రేంజ్కి. ఓవరాల్గా చూడడానికి ల్యాప్టాప్ పర్వాలేదండి, చూడడానికి బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ అదంతా ఎవ్రీథింగ్ ఓకే. దాని కీబోర్డ్ ఓకే ఉంది, దాని ట్రాక్ ప్యాడ్ ఓకే ఉంది, బాడీ డిజైన్ అది కూడా బాగుంది. స్క్రీన్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో నేను చాలా ఒక 4-5 ల్యాప్టాప్స్ చూశాను, వాటితో కంపేర్ చేస్తే ఇది నాకు ఓకేనే అనిపించింది. నేను గీక్ బెంచ్ స్కోర్ కూడా రన్ చేశానండి, ఒకసారి స్కోర్స్ చూసేసుకుందాం మనం. ఇది సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 2413 వచ్చింది, మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 4137 వచ్చింది. ఈ ప్రైస్ రేంజ్కి స్కోర్ ఓకే అండి. మీరు అంటే ఇంత ప్రైస్లో ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ ఓపెన్ సిఎల్ స్కోర్ వచ్చేసి 13674 వచ్చింది. ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఏసూస్ వివో బుక్ X507 అండి. ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి, మీకు ప్రైస్ కూడా వేరియేషన్ ఉంది. ఇందులో బేసిక్ వచ్చేసి ఇంటెల్ సెలరాన్ నుంచి మొదలు పెడితే మీకు హై ఎండ్ 6th gen i3 ప్రాసెసర్ వరకు మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 6th gen i3 ప్రాసెసర్ది, ఇది X507U. ఇందులో మీకు ప్రైస్ రేంజ్ స్టార్ట్ 23,000 నుంచి ఉంది, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని మీకు 28,000 వరకు ఉంది. మీకు దాన్ని బట్టి మీరు ఒకవేళ ఏదైనా మంచి ప్రొడక్టివ్ వర్క్ చేయాలనుకుంటే మాత్రం 8GB ర్యామ్ది హై ఎండ్ మోడల్ తీసుకుంటే మీకు కొంచెం హెవీ వర్క్ లోడ్ ఉన్నా కానీ మీకు సపోర్ట్ చేస్తుంది. బేసిక్ మోడల్ వచ్చేసి 23,000 నుంచి స్టార్ట్ ఉంది. నేను అన్ని మోడల్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు.
మీరు ఈ ల్యాప్టాప్ వెబ్ బ్రౌజింగ్కి కానీ యూట్యూబ్ వీడియోలు చూడడానికి లేకపోతే మూవీ స్ట్రీమ్ చేయడానికి వాడొచ్చండి. దీంట్లో మీరు వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ అలాంటివి చేయలేరు. గేమ్స్ కూడా మీరు హై గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడలేరు. బేసిక్ గేమ్స్ మీరు 720లో మీడియం సెట్టింగ్స్లో ఆడొచ్చు. ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన బడ్జెట్ ల్యాప్టాప్. ఇది స్టూడెంట్స్కి, టైట్ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి యూజ్ వచ్చే ల్యాప్టాప్. బిల్ట్ క్వాలిటీ అదంతా మనం పే చేసిన ప్రైస్కి ఓకే ఉందండి. పర్ఫార్మెన్స్ ఉన్న బిల్ట్ క్వాలిటీ సరే అండి. మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ను మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, మరి బాయ్.